వాట్ ఇస్ అప్ గాయ్స్, వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్ లెట్స్ ప్లే సిరీస్ సీజన్ 2. సో ఇది వచ్చేసి మన లెట్స్ ప్లే సిరీస్, అండ్ ఇది నా బేస్ అనమాట, అండ్ కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి ఓక్ అండ్ డార్క్ కోక్. డార్క్ కోక్ వచ్చేసి మనకైతే దొరికిన శాప్నింగ్ అయితే ఇది, అండ్ కొన్ని మిగతా వుడ్ అంతా ఎక్కడి నుండి వచ్చిందంటే అటు సైడ్ అయితే ఒక డార్క్ కోక్ భయం అను ఒక స్వామ్ భయం ఉంది, అండ్ స్ప్రూస్ చాలా వుడ్ ఉంది. స్ప్రూస్ అయితే చూపిస్తాను, సారీ ఇది కాదు ఇంకేనది, స్ప్రూసెస్ చీస్ చాలా ఉంది, అండ్ డార్క్ ఓక్ కూడా, అండ్ ఓక్ అయితే చాలా ఉంది. ఏం చేసుకోవాలో అర్థమే కావట్లేదు. సో ఇవాళ వచ్చేసి మనం అయితే కొంచెం మైనింగ్ అను యానిమల్స్ని అయితే తీసుకొని వద్దాం. అంతకన్నా ముందు ఐరన్ ఆర్మర్ చేసుకున్నా, 2 అయితే చేసేసాను. ఓకే, ఇంకా ప్యాంట్స్ ఒకటి చేసుకోవాలి, ఇది వస్తే వచ్చేసింది ప్యాంట్స్. సో ఫస్ట్ ఐరన్ ఆర్మర్ని అయితే మనం అయితే వేసేసుకుందాం. ఏంటి అక్కడ ఐరన్ ఆర్మర్ ఉందా మనకి? లేదే, ప్యాంట్స్, చెస్ట్ ప్లేట్, యా బూట్స్, ఐరన్ ఆర్మర్లోకి అయితే వచ్చేసాం. అండ్ కింద వచ్చేసి కొన్ని టార్చెస్ అయితే పెట్టాను, మాబ్స్ అయితే స్పాన్ అవుతున్నాయి. సో అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక ఐరన్ పికాక్స్ అయితే చేసుకుందాం. ఒకటి కాదు రెండు చేసుకో, మన దగ్గర ఆల్రెడీ ఐరన్ పికాక్స్ ఉండాలనుకుంటా, లేవు ఎక్కడ పెట్టుంటా, ఎడ చోట పెట్టుకుంటా, ఎడ చోట చేయలేదు అనుకుంటా. ఓకే పర్వాలేదు లేని, ఒక ఐరన్ పికాక్స్. అరే అయిపోయిందా షర్ట్? ఇంకొన్ని రెండు మాత్రమే ఉన్నాయి, ఇంకేమైనా ఉందా? ఈ రెండు మాత్రమే ఉన్నాయి మిగిలి మనకి. సో ఇంకేమైనా పెట్టాము చేద్దాం. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఫుడ్ ఉంది మంచిది. అరే ఎగ్ అండ్ ఉండి వచ్చింది. ఓకే పర్వాలేదు అని ఇలా పడేద్దామండి, ఫుడ్ అవసరం, రా అనమాట. ఓకే ఇంకొన్ని స్టిక్స్ అయితే కావాలి. లీడ్స్ లీడ్స్ వచ్చేసి ట్రేడర్ వచ్చాడు, ఇది అవసరం చాలు. ఇంకో స్టాక్ వస్తాయా రాట్లో? ఇంకా ఒక టార్చ్, ఇంకో టార్చ్, ఇది 52 చాలు, వెళ్ళిపోదాం మొదలది. ఓకే మా మెయిన్ ఎంత చేయగలిగి ఉంది. ఓకే ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ ఓపెన్ చేసాం కదా, అందుకేమో. సో ఇంకా మైనింగ్ అయితే వెళ్ళిపోదాం. స్టేజ్ పెట్టాలి కోలా, ఇది కోలా అనిపించింది. ఇదన్నమాట మా నైరింగ్ ఏరియా, అండ్ ఇది వచ్చేసి కొంచెం ఐరన్ దొరికింది కూడా, అందుకే అనమాట ఇలా క్లోజ్ చేయలేదు, మర్చిపోయా. ఔచ్, ఇది వచ్చేసి 36 అంట. ఇంకా కొంచెం మైనింగ్ అయితే చేయాలి. కమాన్ కమాన్ కమాన్, కింద పగల కొట్టుకో. ఓకే ఓకే పగల కొట్టదు, అరే పగల కొట్టాడు. ఐరన్ దొరికింది, ఎస్ మంచిదే అండి పగల కొట్టి. ఓకే ఆ బ్లాక్ మీద చేయడం వల్ల మనకైతే కొంచెం ఐరన్ అయితే దొరికింది. ఇప్పుడు ఐరన్ అయిపోయింది అనుకున్నా, అప్పుడు ఐరన్ దొరికింది. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే కిందకి వెళ్దాం. ఓకే చాలా అయినా ఉందా, కమాన్ 4 అయితే దొరికింది, అండ్ కోల్ కూడా దొరికింది, కొంచెం కోల్ అయితే వచ్చింది కదా. దీంతో అయితే కొంచెం మనకైతే టార్చెస్ వస్తాయి. బా చాలా టైం తీసుకుంటుంది అబ్బా స్టోన్ పికాక్స్ కదా. ఓకే ఇక్కడ ఒక టార్చ్ పెట్టేసి మనం అయితే వెళ్ళిపోదాం, కోల్ అవసరం లేదు అండి, మరి అంత అవసరం లేదు మనకు వచ్చేసి కోల్. ఓకే స్టోన్ది అక్కడ ఉంది. ఓకే మనం అయితే ఇంకా మైనింగ్ అయితే షురు, అరే సారీ రాంగ్ ప్లేస్మెంట్, మైనింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో.
సో మొత్తం అయితే అయిపోయింది మన మైండ్ షాఫ్ట్ వచ్చేసి మైనింగ్ ఏరియా అనమాట. ఇప్పుడు వచ్చేసి కొన్ని స్టేర్స్ అయితే చేయాలి. ఇలాంటి ఇలాంటివి చేయాలో అర్థం కావట్లేదు. నేనైతే కొంచెం రూమ్ అయితే చేశాను ఎందుకంటే కొంచెం మైనింగ్కి అయితే ఈజీగా ఉండిద్దని. సో అన్ని రకాల స్టేర్స్ అయితే ఇప్పుడైతే తయారు చేద్దాం. ఫుడ్ కూడా పర్వాలేదులేండి, ఏదో వస్తుంది ఎందుకంటే కొంచెం లేవు కాబట్టి అయిపోయినాయా. ఓకే, ఐరన్ అయితే చాలా దొరికింది గైస్. అసలు చాలా దొరికింది ఐరన్ వచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని అయితే ఒకటి వేద్దాం, స్టేర్స్ అయితే పెట్టేయాలి కాదు, అండ్ పైకి వెళ్ళేద్దాం. అండ్ ఓకే, చాలా అయితే ఐరన్ వచ్చింది. అండ్ టైం లాప్స్లో చూసే ఉంటారు మనకైతే చాలా ఐరన్ వచ్చింది అని ఒక కేవ్ కూడా దొరికింది. దాన్ని అయితే మూసేసాను ఎందుకంటే గేమ్ వచ్చేసి ఇప్పుడు పీస్ఫుల్ మోడ్లో లేదు, నార్మల్లో ఉంది అందుకే అనమాట. చాలా ఐరన్ దొరికింది. అసలు ఎంత ఐరన్ దొరికిందంటే అంత ఐరన్ దొరికింది. కోల్డ్లా ఉంది గ్యాస్ ఐరన్ వచ్చేసి, అంత వచ్చినాయి. దాదాపు పైకి వచ్చేసాం. సరిపోవు, సరిపోదట్లేదు, అయిపోయింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇవి తీసుకుందాం అండ్ వాటర్ బకెట్ కూడా తీసేద్దాం. ఓకే, కమా, అయిపోయింది ఇవి కూడా. అంటే సైడ్ పెట్టాలి ఇప్పుడు. సరిపోవు సరిపోవు సరిపోవు, చెప్పా కదా. అయిపోయిందా? ఓకే, డే అయిపోయింది. ఇక్కడ ఇక్కడ ఎందుకులేండి, ఏదో ఒకటి ఆడడం వచ్చిందా. ఇట్స్ రైనింగ్ మ్యాన్. ఓకే, మన టెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, అండ్ ఈ వీడియోకి ఇంతే గాయస్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్. ఓమ్ తండ్రా, ఓమయ్యా. ఓకే, ఇట్స్ నైట్ అయినట్టుంది. సో ఓ, నేను నన్ను బయట వస్తా ఏందిరా. అమ్మో, జస్ట్ మిస్. అమ్మో, భయపడిపోయా. చెప్పాను కదా ఇంతకుముందు అయితే పీస్ఫుల్ మోడ్లో ఉంది. చూసారా, అన్నీ కాలిపోతున్నాయి ఇప్పుడే. అరే, కీపర్ గాడు ఉన్నాడే. ఓకేలేండి, అండ్ వీడియో కింద గాయస్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ సిరీస్. సో బాయ్ బాయ్. సారీ, బాయ్ చెప్పకూడదు.